అర్జెంటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. మన భారతదేశ రాష్ట్రపతి గారు మనకు 7వ తారీఖున వచ్చే నెల మన మదనపల్లి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా మదనపల్లిలో దాదాపు 12 నుంచి 12:30 మధ్యలో, తర్వాత 3 గంటలకు డిపార్చర్, 3 నుంచి 3:30 ప్రాంతంలో మళ్ళీ సదుంలో ఉండే పీపుల్ గ్రోవ్ స్కూల్లో మనకు అక్కడ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఒక 1/4 గంట నుంచి 3/4 గంట పాటు కార్యక్రమం, తర్వాత 4:30 నుంచి 5 మధ్య లోపల వారు యలహంక ఎయిర్పోర్ట్కి డిపార్చర్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇంతకుముందు పీపుల్ గ్రోవ్ స్కూల్ పరిసర ప్రాంతాలను కూడా నేను ఎస్పీ సార్ ఇద్దరు పోయి పర్యటించి చూసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆశ్రమంలో కూడా చూసుకొని ఏమేమి అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. ఫిబ్రవరి 7 వచ్చేసి మన గౌరవనీయులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్యటన వచ్చేసి మనకి చిత్తూరు జిల్లాలో ప్రోగ్రామ్ వచ్చేసి మనకి వచ్చింది. ఇప్పుడు దాంట్లో చూసేటప్పుడు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మదనపల్లి టౌన్లో ఉన్న సత్సంగ్ స్కూల్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సదుంలో ఉన్న పీపుల్ గ్రూ స్కూల్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమం కూడా చేపట్టిన తర్వాత ప్రెసిడెంట్ గారు వచ్చేసి యలహంక ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిపోతారు. దీని సందర్భంగా మేము ఈరోజు కలెక్టర్ గారితో ఈ ప్లేస్ అంతా కూడా విజిట్ చేస్తాము. హెలికాప్టర్ వచ్చి దిగడానికి ఈ హెలిప్యాడ్ అరేంజ్మెంట్స్, తర్వాత మనకి అదర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అంతా కూడా మేము టోటల్గా వచ్చేసి పరిశీలించాము. మేనేజ్మెంట్ అందరితో కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. సో ఇప్పటి నుంచే వచ్చేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా మేము చేపట్టడం చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేపడతాం. నేనే ఉన్నాను అంటే కాన్వాయ్లో ప్రెసిడెంట్ గారి బట్టి మాత్రం ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ ఆశ్రమంలో పెడతాము. సేవ వచ్చినా కూడా అక్కడ బాగుంటుంది అన్నమాట. ప్రోటీన్ ఉంటాయి, శానిటైజర్ ఇబ్బంది అవసరం లేదు.
మేడం ఇస్ నాట్